అలా చెప్తున్న మొహం ఏంటి అలా పెట్టావు? ఆయన ఫంక్షనల్ బుక్ చేసి పంతులతో మంత్రాలు చదివించేది మాత్రమే పెళ్ళి అయిపోదురా. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఆయన ఎన్ని సినిమాల్లో చూడలేదురా, హీరోయిన్ బిలాంగ్స్ టు హీరో. ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నంత మాత్రాన సరిపోదు, మాట్లాడడానికి సిగ్నల్స్ కూడా ఉండాలి. అందుకే కదరా తెగించి వచ్చాము, ఒక్కసారి నిన్ను చూసే సిగ్నల్ మనం ఏం చేయడానికైనా మేము రెడీ. అయినా తను వచ్చి సిగ్నల్ ఇచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా మనమే తన రూమ్కి వెళ్ళి అడిగితే పోలా? మనం వస్తున్నామని వాళ్ళ నాన్న రెడ్ కార్పెట్ వేసి వెయిట్ చేస్తాడా? ఒకసారి అచ్చుడు, అటు చూడు. తేడా వచ్చిందనుకో సిమ్ కార్డ్ తీసేసరికి ఫోన్లో మిగిలిపోతావు. అర్థమైందా? మేము వచ్చావురా. ఓకేరా, ఓవర్. బయట మనం రెడీగా ఉన్నారా? చూసావురా, ఒక్క ఫ్రెండ్ కోసం ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చాం, నువ్వేం కంగారు పడకు, కాసేపు కూల్గా ఉండరా. ఏంట్రా సౌండ్, వెయిట్ కింద ఆడుకోండి. దీనికి పిచ్చి వదలదే, దీన్ని ఎవరు మార్చలేరే. నువ్వురా కాగు చందు, ఒక్క నిమిషం. ఇవాళ మర్చిపోయావు? ఏం మర్చిపోలేదు, అక్క కూడా మనతో పాటే వస్తుంది. అక్క ఎప్పుడు వచ్చిందే? తను కాలేజ్ షిఫ్ట్ అయింది, ఈ రోజే ఫస్ట్ డే. హలో, మీ డిస్కషన్ ఆపి త్వరగా రమ్మను. అక్క త్వరగా రావే. ఆగవే, అది రెడీ అవ్వద్దు. ఒసే జాను, మరి నన్నెందుకే హడావిడి పెట్టావు? నువ్వు రాకపోతే ఆ దొంగ తెచ్చినోడు హారంతో చంపేసేలా ఉన్నాడే, అందుకు కరెక్ట్ గా చెప్పావమ్మా. అమ్మా లావణ్య, త్వరగా రావే. నేను చిన్నప్పుడు ఉన్నంత అందంగా ఉన్నావమ్మా. జాను, ఫ్లాష్ బ్యాక్ వద్దమ్మా. అది కుళ్ళుకుంటుంది, నువ్వు వెళ్ళమ్మా. ఓకే బాయ్. అదే బాయ్ తల్లి. ఊపించాలిగానే అంత వెళ్ళిపోరుగా, వెళ్ళి పని చూసుకోండి. ఏముందిరా రమాప్రభా, చెప్పుతో పడుతున్నా. అదేంట్రా అలా అంది? అదేమో నాకు అర్థం కాదు, ఆయనే కాలం నమ్ముకునే. అక్కను వాగు, అక్కని డిగ్రీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి, అలాగే తనని ఈవినింగ్ పికప్ చేసుకుని మా దగ్గరకు రా. ఓకే? ఓకే మ్యామ్. ఐఎమ్ చందు. లావణ్య. ఏ గ్రూప్? బిఎస్సి ఫైనల్ ఇయర్. సైన్సా మ్యాథ్సా? కంప్యూటర్స్. ఎందుకండి ప్రతి ఒళ్ళు కంప్యూటర్ కోర్సులు చేసి ఫారెన్ కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు తీసుకుని బతికేస్తుంటారు? ఏ బీఏబీకామ్ వచ్చేసి రాజకీయాల్లోకి రావచ్చుగా. అవి చదివితేనే పాలిటిక్స్ లోకి రావాలా? అవి చదివితేనే కదండి చరిత్ర తెలిసేది. నువ్వేం చదివావు? డిగ్రీ. ఏ గ్రూప్? బిఏ. ఏంటి పాలిటిక్స్ లోకి వద్దామని? మనకంత లేదండి. మరి నాకు చెప్పా. ఏమండి, ఇండియాలో అన్నిటికంటే ఈజీ అయిన పని ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వటం. ఏమండి, మీరు వాడే టూత్పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ లవంగం మిరియాలు ఉన్నాయండి? ఏ అంతలా మెరుస్తుంటాను? అవన్నీ వేస్తే చట్నీ అంటారు, పేస్ట్ అనరు. బాయ్. ఏరా టాబ్లెట్స్ తెచ్చావా? లేదమ్మా, ఈరోజు తీసుకొస్తాను. వాడెందుకు తెస్తాడే? కాలేజీ ఎగ్గొట్టి 2020 మ్యాచ్ ఆడమంటే ఆడతాడు, కానీ టాబ్లెట్లు తెస్తాడా? అయినా పేరెంట్స్ అంటే ప్రేమ ఉండాలిరా. గుడికి వెళ్తేనే భక్తున్నట్టు, కాలేజీకి వెళ్తేనే చదువుతున్నట్టు, టాబ్లెట్స్ తీసుకొస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు నాన్న. త్రివిక్రమ్ శ్రీనివాసరావు మాటలు బాగానే చెప్తున్నావురా. క్రికెట్ కూడా బాగానే ఆడతా.
అదిగో వచ్చాడు. అయినా ఆ వేస్ట్ ఫెలోస్తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? రే రారా వెళ్దాం. ఒక్క నిమిషం. హాయ్ అంకుల్. ఆంటీ టాబ్లెట్స్ ఆంటీ. నిన్న నైట్ ఇద్దాం అనుకున్నా మర్చిపోయా. ఆరోగ్యం జాగ్రత్త. వస్తానండి. వస్తాను అంకుల్. రారా వెళ్దాం. ఒక్క నిమిషం రా. సరే వెయిట్ చేస్తా. ఆ వేస్ట్ ఫెలోతో ఫ్రెండ్షిప్ ఏంటని కదా నన్ను అడిగా. ఎదుటివాడు అంబానియా అంబాసిడర్ డ్రైవర్ చూస్ చేయడానికి మాది బిజినెస్ కాదనన్నా ఫ్రెండ్షిప్. దానికి చదువు ఉద్యోగం అవసరం లేదు, చేస్తేనే తెలుస్తుంది. అందుకే ముందు వచ్చి స్టాంప్స్ నాటమన్నా. అదేదో నువ్వే చేయొచ్చు కదా డూడ్. నాన్సెన్స్. హలో ఏంట్రా కస్టమర్ కేరా? ఎవరో ఫోన్ చేస్తున్నారు, లిఫ్ట్ చేసేలోపు కట్ చేస్తున్నారు. కాల్ బ్యాక్ చేయి. ఏంటి స్విచ్ ఆఫ్ రా? అది మ్యాటర్. నెంబర్ చెప్పరా, నేను ఎంక్వైరీ చేస్తాను. లైట్ రా. భయ్యా పిచ్చి మాది, కొంచెం పక్కెళ్ళి ఆడుకోరా. చా పిచ్చి మీద మీ పేరు ఏమైనా రాసిందేంట్రా నీ? ఓకే భయ్యా, బెట్ మ్యాచ్ ఆడదామా? రేయ్ పక్క ప్రొఫెషనల్స్ లా ఉన్నారు, మనమే పక్కిలో ఆడుకుందాం. పద బెట్ ఎంత? పర్ హెడ్ 1000 రా. ఓకేనా? హే మ్యాన్, యు మీన్ పర్ హెడ్ 1000 రూపీస్? 1000 ఇంటూ 11 హెడ్స్, ఏయ్ 11000, వెరీ కాస్ట్లీ, వి కాంట్. రేయ్ మనమే పక్కిలో ఆడుకుందాం. ఏయ్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడుకోవాలరా. రేయ్ రూల్స్ ఏంటి? ఇంటర్నేషనల్ మ్యాచ్ రూల్స్. బట్ వన్ కండిషన్, వైడ్ నో ఓవర్ థ్రోస్ కి నో రన్స్. ఏ వీకా, నువ్వు స్ట్రాంగ్ అయిన డాక్టర్ లేవని స్టాంప్ వేసారా? ఓకే బట్ బోత్ టీమ్స్ కి ఎంపైర్స్ మాత్రం కామన్. ఎవరో రేష్మి జింగ్రి అనసూయ. ఇది జాంగ్రి. దట్ గర్ల్ దిస్ గర్ల్ నాకు ఓకే, మా టీమ్కి ఓకే. రే మ్యాచ్ అవగానే మధ్యాహ్నం నుంచి మందేసేద్దాంరా. ఓకేరా. హలో, మ్యాచ్ గెలిచి మీరు మందేస్తారో, మిమ్మల్ని ఓడించి మేం బీరేస్తామో తెలియాలంటే ముందు టాస్ వేయాలి. మీలో కెప్టెన్ ఎవడరా? మావాడే. హెడ్ డాట్ తెలుసా? తెలుసు. టాస్ మేము గెలిచాం. ఓకే బ్యాటింగ్ మీది. నా బ్యాటింగ్ చూస్తా. పోయి ఆడ్రా. తిప్పింది చాలుగానే బాలే బేబ్. రే కమాన్ జీరో, కమాన్ అవుట్ అని పరుగు ఉంది, కమాన్. స్వాతికి గిఫ్ట్ కొందాం అనుకున్నాను రా, ఈవినింగ్ మందు కొనుక్కున్నాను రా, నెట్ బ్యాలెన్స్ మెచ్చుకుందాం అనుకున్నాను రా. ఆడు చెప్పినట్టు పక్కెళ్ళి ఆడుకునే పోయేదిరా. రే నీ కార్లో ఫ్రీగా దొరుకుతున్నావని కావాలని బుక్ చేసావు కదా. ఎందుకురా డిసప్పాయింట్ అవుతారు, ఇంకా మన బౌలింగ్ ఉందిగా. ఏంద్రా పీకేది,
ఒక్కసారి వాళ్ళని చూడు, బ్యాట్లు పట్టుకున్న దున్నపోతుల్లా ఉన్నారు. 120 బాల్లో 90 రన్లు ఈజీ కొట్టేస్తారు. ఏ దీనికి ఒకటే సొల్యూషన్ రా. ఏంటి భయ్యా, ఫీల్డింగ్ ఆపేస్తే 50% వెనక్కిస్తారా? ఆఫ్ ఏంటి బ్రో, మొత్తం తీసుకో. థ్యాంక్ యూ డూడ్స్. మ్యాచ్ గెలిచి వారిని అయ్యా చెత్తన డాష్. రే అలా రౌండప్ అయినా బౌలింగ్ చేసేది ఏమైనా ఉందా? రే మీరు అన్నవన్నీ జరగాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఓకే ఓకే మావా. ఇప్పుడు ఏమైంది? మొత్తం దొబ్బింది. వెళ్ళడానికి ఛార్జీలు కానీ ఉన్నాయా? ఏ సాఫ్ట్వేర్, నువ్వే కదా నన్ను అవుట్ చేసింది, నేను గుర్తు పెట్టుకుంటా. రాసుంటే ఏమైనా జరిగిందిరా. మనీ కలెక్ట్ చేసుకో, ఈవినింగ్ కలుద్దాం.